హాయండి, ఎలా ఉన్నారండి అందరూ? ఏంటి అన్ని చూపిస్తున్నాను, సామాను తిని బిస్కెట్స్ బియ్యం ఉప్పులు పప్పులు అనుకుంటున్నారా? అవునండి, వాళ్ళు మళ్ళీ నేను డిమార్ట్కి వెళ్ళాను. ఆల్రెడీ చాలా సామాన్లు కొంచెం కొంచెం ఉన్నాయి, అందుకే ఈసారి పెద్దగా ఎక్కువ ఏం తెచ్చుకోలేదు. ఓన్లీ బియ్యం, షుగరు, కొంచెం బిస్కెట్స్, అంతే. టీతో మార్నింగ్ రస్కులు, రైస్ తీసుకొచ్చాను. అంటే ఈసారి చాలా రైస్ ఉన్నాయి, ఏ రైస్ బాగుంటాయో తర్వాత 25 కిలోస్ తెద్దాంలే అని అందుకే రెండు రకాలు తీసుకొచ్చాను. రేపు మార్నింగ్ ఈవినింగ్ వండిన తర్వాత, కుకింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఎల్లుండి పంపిస్తాను, ఏ రైస్ బాగుంటాయో తెప్పిస్తాను. ఇదిగోండి, కర్నూలు సోనా మసూరి అని అన్నారు, ఇది HMT రైస్ అని చెప్పాడు, అందుకే పేర్లు గుర్తుపెట్టినాను. మళ్ళీ ఏది బాగుంటుందో చెప్పాలి కదా వాళ్ళు తెచ్చుకోవడానికి. అందుకని ఇవాళ రేట్లు మాత్రం ఇప్పుడు చూసానంటే చాలా ఎక్కువ పెరిగిపోయాయి అన్నిట్లకని, పప్పుల మీద, పెసల మీద, కందిపప్పు అన్నీ పెరిగాయి. ఓన్లీ షుగర్ ఒకటి నాకు తక్కువ అనిపించింది, 33 రూపాయలు. ఎంతో షుగర్ కూడా చాలా బాగుంది. నేను ఏదో 3.5 కిలోలు ఉంటుందిలే అనుకుంటే దాని 5 కేజీలు వచ్చేసింది కరెక్ట్గా, 5.5 కేజీలు. అంటే షుగర్ ఏం పాడవద్దు కదా, ఎన్నాళ్ళైనా మనకు ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేది ఇంకా ఎండాకాలం, జ్యూసెస్ కూడా అది బాగా పనికొస్తాయని సరే ఉంచేసాను నేను. గోధుమలు మీకు ఎలాగో తెలుసు కదా, నేను అన్నీ ఇంట్లోనే ఆడించుకుంటాను కదా, అందుకని గోధుమలు కూడా తీసుకున్నాను. ఇడ్లీ రవ్వ 2 కిలోలు తీసుకున్నామండి. అలాగే ఇడ్లీ బియ్యం, మీకు తెలుసు కదా మద్రాసు బియ్యం అని చూపించాను కదా మీకు, అది ఎట్లా వాడాలో కూడా చూపించాను. మళ్ళీ ఇడ్లీ బియ్యం నానబెట్టినప్పుడు ఇడ్లీ రైస్, మద్రాసు రైస్ అంటారు, అది ఇడ్లీ రైస్ కూడా అంటారు. ఇది మళ్ళీ ఒకసారి మళ్ళీ నేను డెమో చూపిస్తానండి మీకు నానబెట్టినప్పుడు. ఫస్ట్ వీడియో చూపించేది, ఫస్ట్ కొన్ని వీడియోలు సరిగ్గా రాకపోయినా మీరు అందరూ అభిమానంగా చూశారు, థ్యాంక్స్ అండి. అలాగే కందిపప్పు కూడా తీసుకున్నాను. కందిపప్పు కూడా రేటు బాగా పెరిగింది, మీకు ఇప్పుడు చెప్తూనే ఉంటాను కదా. ఆయిల్స్ అన్ని రకాలు వాడతానని అందుకే ఈసారి గ్రౌండ్ నట్ యాడ్ చేశాను. అంటే సన్ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా 2-3 ప్యాకెట్లు, సరే అని అందుకే 2 తీసుకున్నాను. రైస్ బ్రాన్ ఒకటిని, గ్రౌండ్ నట్ ఒకటి. గ్రౌండ్ నట్తో గార్లు వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి, అందుకని గార్లు వేద్దామని తీసుకున్నాను. ఇదిగోండి, ఇది 25 కిలో రైస్ చూపించాను కదా మీకు, డెమో చూపించాను కదా మన టపర్వేర్ దాంట్లో. అందుకే ఇది ఇలాగ మరి 2-3 రకాలు ఉన్నాయి కాబట్టి అన్నీ ఓపెన్ చేయట్లేదు, నేను ఇదిగా పెడతాను. పెట్టి రేపు సెజర్తో కట్ చేసి అప్పుడు వండి చూపిస్తాను. ఇందులోనే పక్కన కూడా ఇవి ఇడ్లీ రైస్ కూడా నేను ఇది వండరుగానే అయినా ప్లేస్ ఖాళీగా ఉంది కదా అని స్టోర్ చేస్తున్నాను. ఎక్కువ సామాన్లు అయిపోతే ఏం చేస్తానంటే, రైస్ ఎక్కువ లేకపోతే ఈ డబ్బాని ఏం చేస్తానంటే, ఎక్కువ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదండి బయట నుంచి మనం, అప్పుడు నేను ఇందులో ఇలాగే స్టోర్ చేసుకుని చక్కగా ప్లేస్ కూడా ఎక్కువ పట్టదు. ఇలాగ ఇందులో పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున మార్నింగ్ మరి నేను మీకు చెప్పాను కదా సెజర్తో కట్ చేసి ప్యాకింగ్ తీసేసి ప్రతి ఒక్కటి ఎండ పెడతానండి. ఎండ మాత్రం ఇప్పుడు బాగా వస్తుంది కదా. రైస్ తప్ప పెసలు, కందిపప్పు, బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ ఇవన్నీ రేపు ఒక 2 రోజులు పనండి, నాకు తెచ్చిన సామాన్ తెచ్చిన తర్వాత. ఎందుకంటే ఇవి చాలా కాస్ట్లీ కాబట్టి మరి డబ్బాలు కూడా బాగుండాలి, ఐటమ్స్ కూడా మనం తెచ్చుకున్న ఐటమ్స్ కూడా బాగుండాలి కదా అని నేను శ్రమ పడాలి. తెచ్చుకున్న వెంటనే 2-3 రోజులు శ్రమ పడతానండి నేను, తర్వాత చక్కగా ఏ పురుగు పట్టకుండా మాకు మన వాడే అంత అన్ని రోజులు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి. అందుకే రేపు ఇవన్నీ ప్యాకెట్స్ అన్నీ ఇప్పి బియ్యం తప్ప అన్నీ ఎండబెట్టి అప్పుడు మళ్ళీ చిన్న చిన్న డబ్బాల్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా చాలామంది డిమార్ట్ నుంచి కానీ లేకపోతే ఏసీ మాల్స్లోంచి కానీ షాపులోంచి తెచ్చుకొని ఇలాగే ప్యాకింగ్తో చాలా రోజు అలాగే నిల్వ ఉంచేస్తారు. ఎందుకంటే ఇది బాగా చల్లగా ఉంటుంది మనకి, ఏసీ షాపుల్లో డిమార్ట్ అవని రిలయన్స్ అవని ఈ ఏసీలో ఉండడం వల్ల ఇది లోపల చెమ్మ వచ్చేస్తుంది, చిన్న లైట్గా పురుగు పడుతుందండి. అందుకే తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ ఎవరైనా సరే ఎక్కడైనా కొన్నా సరే ఎవరి దగ్గర టప్పర్ వేరు ఉన్నా తెలియకపోతే వాళ్ళకి చెప్తున్నాను, మళ్ళీని తెచ్చుకుని చక్కగా అన్ని ప్యాక్ ఓపెన్ చేసి ఎండ పెట్టుకుని అన్నీ చక్కగా మళ్ళీ డబ్బాల్లో స్టోర్ చేసుకుని అప్పుడు మీకు చాలా బాగా వస్తాయి. లేకపోతే మాకు టప్పర్ వేరు కొన్నాం ఇంత రేటు పెట్టి అయినా పురుగు పట్టేస్తున్నాయి, చాలా కంప్లైంట్ వస్తున్నాయి. కంప్లైంట్ రాకుండా మీకు ముందుగానే నేను, మీరు ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే మీకు తెలియకపోతే ప్రతి ఒక్కరు ఇలాగే చేయండి, తెచ్చిన వెంటనే ఇలా స్టోర్ చేసి క్లోజ్ చేసి పెట్టేయండి, మీకు ఎప్పుడు అవసరం కావాలో అప్పుడు తెచ్చుకోవడానికి. అది ఏసీ షాప్లో తెచ్చినవి, మామూలు చిన్న చిన్న షాప్లో రోజు తక్కువ తెచ్చుకున్నా ఏం పెద్దగా పెట్టక్కర్లేదు, ఎండలో కూడా పెట్టక్కర్లేదు. ఇవన్నీ 2 కిలోలు తెచ్చుకున్నాం కాబట్టి వెంటనే అవ్వం మనకి,
అది తెచ్చుకున్న వెంటనే ముందు ఎండబెట్టుకోండి. ఇప్పుడు గోధుమను ఆడించుకోవాలంటే చాలామంది గోధుమలు ఎక్కువే స్టోర్ చేసుకుంటారండి, 10 కిలోలు 5 కిలోలు 15 కిలోలు తెచ్చుకుంటారు ఎండబెట్టుకుని. కాబట్టి ఇందులో ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు. అదే పిండి ఆడించుకోవాలనుకోండి, చక్కగా కరెక్ట్గా ఇది 10 కిలోలు పడుతుంది పిండి ఆడించిన పిండి. ఇది చక్కగా 10 కిలోలు ఉన్నారు కానీ ఇది 10 కిలోలు చాలామంది చిన్న ఫ్యామిలీ అనుకోండి, వాళ్ళ కోసం కూడా చిన్న డబ్బాలు ఉంటాయి. సేమ్ అదే సైజులో 5 కిలోలు అండి ఇది. కానీ ఇది ఇందులో నేను ఇవాళ షుగర్ వేస్తాను, కరెక్ట్గా 5.5 కేజీలు పట్టుకొచ్చాను కాబట్టి ఇందులో ఒక 5 కేజీలు షుగరు ఇందులో వేసుకుంటాను. మరి పెద్ద ఫ్యామిలీ అయితే 10 కేజీలు లేదంటే 5 కేజీలు ఈ డబ్బాలు కూడా మా దగ్గర స్టోర్ చేసుకోవడం చాలా బాగుంటాయి. ఇది చాలా నేనైతే ఇలాగే డైరెక్ట్ మిల్లు దగ్గర పట్టుకెళ్ళిపోతానండి. చక్కగా మిల్లు దగ్గర ఇలా పెట్టేసుకుని శనగపప్పు అవని పండగల టైంలో కొంచెం ఎక్కువ ఆడించుకుంటాం కదా, అలా చక్కగా ఆడించేసుకుని ఇంటికి వచ్చాక చల్లారాక అప్పుడు ఇలా మూత తీసి స్టోర్ చేసుకుంటాం. ఆడించుకొచ్చిన పిండి మళ్ళీ నేను జల్లించనండి. అలాగా అది లేదు అంటే ఇది 9 లీటర్లు మా లీటర్లో అని చెప్పాను కదా, ఇది కూడా ఇది ఒక మోడల్ అండి. చక్కగా స్టోర్ చేసుకోవచ్చు చక్కగా, లేదంటే ఇలా గోధుమలు ఎలా నేను చెప్పాను కదా రేపొద్దున ఎండబెట్టుబడి చేయాలని ఇలా పెట్టేసుకుని ఎండబెట్టేశాక చక్కగా ఇందులో వేసేసుకుని స్టోర్ చేసుకుంటాను. నాకు ఇప్పుడు కావాలితే అప్పుడు ఆడించుకుంటాను. ఇదండి స్టోరింగ్. ఇదిగోండి ఇవైతే మాకు చెప్తా మీకు ముందు వీడియోలో చూపించాను. ఇదిగో 2 కిలోలు. ఈ 2 కిలో ఏం వేస్తానంటే కందిపప్పు మన పెసలు. ఇప్పుడు నేను వాళ్ళ ఓట్స్ తెచ్చాను, ఓట్స్ కూడా ఆఫర్లో ఉంది, కేజీన్నర మంచి ఆఫర్లో వచ్చిందండి. మీకు ఇది ప్యాకెట్ కట్ చేసి ఈ డబ్బాలో చక్కగానే స్టోర్ చేసుకుంటుంది, చాలా రోజులు వస్తుంది ఓట్స్. అలాగే మెంతులు మన మసాలా సామాన్ అన్నీ ఉన్నాయి కదా, ఫ్లవర్ లేదు నా దగ్గర, అదే నేను ఫ్లవర్ తీసుకొచ్చాను. మెంతులు కూడా ఇన్ని ప్యాకెట్లు ఎందుకంటే మన తలకు పెట్టుకోవడానికి, లేకపోతే నేను మెంతులు ఇప్పుడు మెంతుకూర వేసానండి పాట్స్లో బాగా వస్తుంది అందుకే తీసుకొచ్చాను పెద్ద ప్యాకెట్. ఈసారి బిస్కెట్స్ అవి ఎక్కువ తీసుకోలేదండి, గుడ్డే బిస్కెట్స్ అవి తీసుకున్నాను. ఇప్పుడు సామాన్లు ఎక్కువ ఉన్నాయి కదా, డబ్బా నాది ఖాళీగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈ బిస్కెట్స్ రస్కులు అన్నీ చక్కగా ఇందులో స్టోర్ చేసుకుంటానండి. నీట్గా కూడా ఉంటాయి, సామాన్లు కూడా ఎక్కువ మనకి బయట కనబడవు. చక్క ఇలా స్టోర్ చేసుకుని ఒక పిల్లల చాకోస్ ఉంటే ఒకటి ఫ్రీ ఉందని తీసుకున్నాను. ఇలా చదువుకుంటున్నప్పుడు గిన్నెలో వేసుకుని మా పిల్లలు ఒకటి తింటారు, లేదా పాల్లో కూడా తింటారు, అందుకని చిన్న చిన్న ప్యాకెట్స్ కదా అని తీసుకున్నాను. ఇవి ఈ డబ్బాలు అన్ని విధాలుగా ఉపయోగపడతాయండి, చక్కగా మనం స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి, మనం ఏమైనా తెచ్చుకున్న సామాన్లు కూడా చక్కగా ఉపయోగపడతాయి వేసుకోవడానికి. ఈసారి బిస్కెట్ చెప్పాలంటే చాలా తక్కువే తీసుకున్నాను నేను. అన్నీ ఇవేమో తెలుసండి, చిన్నప్పుడు మనం చక్కగా కొడుకులు తినేవాళ్ళు నిమ్మతోనలు అంటారు వీటిని. ఇప్పుడు ఇందులో ఎన్నో ఫ్లేవర్స్ వచ్చేసాయి, పచ్చిమావిడికాయ ఫ్లేవరు, కచ్చా ఆమ్మ అంటారు, ఇది లెమన్ ఫ్లేవరు, ఆరెంజ్, ఎన్ని ఫ్లేవర్ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అందుకని ఇవి రెండు ప్యాకెట్లు తీసుకున్నాను. ఇప్పుడు బ్రెడ్లు కూడా తీసుకున్నాను, ఇది బర్గర్ చేయాలి కదా, బర్గర్ చేద్దామని చాలా సింపుల్గా ఇంట్లోనే టేస్టీ బర్గర్ చూపిస్తానండి. ఈ వీడియో మీకు తొందరలోనే వస్తుంది, బర్గర్ వీడియో. బ్రాంబినో రోస్టెడ్ బ్రాంబినో దొరుకుతుంది, చక్కగా ఫ్రై చేయకుండా తినాలంటే మనం ఫ్రై చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చక్కగా రోస్టెడ్ దొరుకుతుంది, మాకు ఉప్మా కూడా ఎక్కువ తింటాం మేము. ఈ ఉప్మా కూడా ఎలా చేయాలో ఒకసారి నేను ఎలా చేస్తాను, ఎలా చేయాలని కాదు నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను. మ్యాగీ మా పిల్లలు ఎక్కువే తింటారు, అందుకే మొత్తం ఎలాగో ఫ్యామిలీ ప్యాకే తీసిస్తున్నాను. ఇందులో ఎన్నో వెరైటీలు చేయొచ్చండి, నేను చేస్తున్నప్పుడల్లా మీకు వీడియోలు పెడుతూ ఉంటాను. ఫస్ట్ మాత్రం నేను డబ్బాలో షేర్ చేసేస్తున్నాను. చూసారు మా టప్పర్వేర్ బాక్సెస్ ఎట్లా ఉపయోగపడుతున్నాయో, స్టోర్కి స్టోర్, ఫ్రెష్కి ఫ్రెష్. సేమ్ ఎండలో పెట్టాం కాబట్టి నేను ఇది క్లీనింగ్ మీకు చూపించట్లేదండి, వీడియో పెద్ద అయిపోద్దని. ముందు వీడియోలో మీకు క్లీనింగ్ చూపించాను కాబట్టి ఇప్పుడు క్లీనింగ్ చూపించట్లేదు, అందుకే మీకు నేను చూపించలేదు అనుకుంటే మీకు చూడాలంటే ఐ బటన్లో పెడతాను, లింక్ పెడతాను చూడండి. ఇవి అయితే మొత్తం అన్ని క్లీన్ చేసుకుని మీకు చూపిస్తున్నాను. ఇలా చేసేస్తే చక్కగా మాకు స్టోరేజ్ చేసుకోవడానికి బాక్స్ కూడా ప్లేస్ కూడా తక్కువ పెడుతుంది. ఇందులో బోల్డ్ ఐటెం ఎదురుకుండానే సర్దాను నేను, బోల్డ్ ఐటెంలు పట్టేసాయండి. ఇది కావాల్సినప్పుడల్లా నేను ఓపెన్ చేసి తీసుకుంటాను. ఇది మీకు చూపించాను కదా, దోశ వేసుకునే పిండి 4 లీటర్లు చెప్పిన మీద నాకు 5 కేజీల డబ్బా అని చెప్పించాను కదా, దాని ఇది ఖాళీగా ఉంది, దోశ బ్యాటరీ వేయలేదు కాబట్టి. ఇంకా మిగిలిన ఇలా తెచ్చుకున్న సామాన్లు ఏమైనా ఉంటే
ఇందులో స్టోర్ చేసుకుంటాను ఇది కలోంజీ అండి ఇక నాట్ సైడ్ బాగా ఎక్కువ వాడతారు మా సైడ్ ఇక్కడ సమోసాలో కూడా వేస్తారు ఇది జుట్టుకు మాత్రం మంచిది కలోంజీ ఆయిల్ కూడా చాలా మంచిది జుట్టును బాగా బ్లాక్ చేయడానికి గ్రోత్ గా అంటే ఒత్తుగా చేయడానికి కలోంజీ చాలా బాగా ఉపయోగపడుద్ది కాబట్టి మీకు మా పాప యూట్యూబ్ ఛానల్ ఉందండి దాని లింక్ ఇస్తాను మీకు ఇష్టమైతే చూడండి అందులో చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి అన్ని హోమ్ మేడ్ ప్లస్ ఆర్గానిక్ అంటాను ఇంట్లో ఇంట్లో ఐటమ్స్ తోటే ఉంటాయి అవి మీకు లింక్ పెడతాను మీకు ఇష్టమైన వాళ్ళు చూడండి ఇది కలోంజీ అండి ఇదిగో తాజ్మహల్ ఇది మాత్రం ఇంకే ఎన్ని బ్రాండ్లు ఉన్నాయి ఏ బ్రాండ్లో తాగం ఒక్క తాజ్మహల్ టీ తప్ప అసలు డీమార్ట్లో చూస్తుంటే ఎన్ని రకాలు కేజీలు 2 కేజీలు ఎన్ని రకాలు ఉన్నాయో అండి టీ పొడులు అని మేము ఎప్పుడు ఇదే ఇంకేది వాడమని ఇదే తీసుకొచ్చాను ఇదేమో బర్గర్ అన్నాను కదా అందుకు మాకు చీజ్ మరి అవసరం కదా అందుకు చీజ్ కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ పెట్టాడు 400 అని మరి మాకు ఇది 200 పడింది అనమాట ఇది చాలా పీసెస్ ఉన్నాయి బర్గర్కి పిజ్జాస్కి అన్నిటికి ఉపయోగం కదా అని అంతే పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను ఇది మాత్రం ఫ్రిడ్జ్లో పెడతాను మా బాబు లేచి తింటాడు బాగా అందుకు వాడి కోసం తెచ్చాను ఇది క్లీనింగ్ పర్పస్ మన కిచెన్ గట్లు డైనింగ్ టేబుల్ తుడుచుకోవడానికి ఇవి చాలా బాగున్నాయి స్పాంజెస్ ఇది ఒక ప్యాకెట్ తీసుకుని కిచెన్లో నేను క్లీనింగ్ ఎలా చేస్తానో ఆ టిప్స్ మీకు పెడతాను ఒక వీడియో చేసి ఇదేమో కొత్తగా కాదనుకోండి పాతదే గుడ్ నైట్ ఇది అగరబత్తి వచ్చింది న్యాచురల్గా నీముతో దోమలు ఉన్నాయి కదా అసలు పెట్టి చూద్దాం అనుకున్నాను ఇది బాగా ఎలా పనిచేస్తున్నా నాకైతే సరిగ్గా తెలియదండి కానీ తీసుకొచ్చాను సరే చూద్దామని దోమలకి అదొకటి న్యాచురల్ అన్నాడు నీమ్ అన్నాడు కదా అంటే వేపాకుతో వాడదామని తీసుకొచ్చానండి సాస్ కూడా వాళ్ళు ఇంకో కొత్త వెరైటీ మార్చాను టమాటా కెచప్ వేరే బ్రాండ్ మార్చానండి ఇది 1+1 ఉంది ఎక్కువ కిసానే వాడతాం మ్యాగీ కానీ ఇది ఈసారి మొన్నసారి ఒకటి మార్చాను ఇప్పుడు మార్చాను కానీ ఇది బాగానే మొన్నటితో కూడా బాగానే ఉంది మరి ఇది కూడా చూస్తాను ఎట్లా ఉందో వీడియోస్ పెడుతున్నప్పుడు చెప్తానులేండి నేను మీకు దీని గురించి వెనిగర్ పెద్ద బాటిలే తీసుకున్నాను ఈసారి ఎందుకంటే ఇంకా మంచూరియా నూడిల్స్కి అన్నిటి కావాలి కదా ఇది కూడా 1+1 ఆఫర్ ఉంది అయినా ఒకటే తీసుకున్నాను ఇది కంపెనీ కొత్తగా ఉంది కదా వాడి చూద్దామని బ్రెడ్ కూడా తీసుకున్నానండి ఎందుకంటే 20% ఆఫ్ పెట్టాడు దీని డేట్ వచ్చి ఇంకా చాలా రోజులు ఉంది 1 వీక్ ఉందని తీసుకున్నాను అన్ని సామాన్లు ఇవేనండి ఈసారి ముందు వీడియో అయితే చాలా ఎక్కువ చూపించాను ఈసారి కొంచెమే ఎలా ఉందండి 2021 డీమార్ట్ షాపింగ్ నచ్చిందా మీకు మరి నచ్చినట్లయితే ఏం చేయాలండి మీరు కొత్త వారు ఎవరన్నా చూస్తున్నారా నా వీడియో థ్యాంక్స్ అండి చూసిన వారందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ లైక్ చేయండి పాత వారు ఎవరన్నా ఉంటే లైక్ చేయండి మరొక వీడియోతో మరి ముందుకు వస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈసారి మరి రెండో వీడియో డీమార్ట్ చూపించడం కారణం మిగిలిపోయి నేను ఎలా సర్దుకుంటానో ఫస్ట్ తెచ్చుకుంటాం కదా మన సామాన్లు అందుకు నేను ఎట్లా సర్దుకుంటాను డబ్బాలు పిండ్లు అయ్యి ఉంటే ఒకలా సర్దుతాను లేనప్పుడు మిగిలిపోయి ఇంకా ఎక్స్ట్రా తెచ్చుకున్న సామాన్లన్నీ నేను ఎట్లా స్టోర్ చేసుకుంటాను అవి స్టోర్ చేసుకుంటున్నాను కాబట్టి మీకు చూపించాలనిపించి ఈ వీడియో చేశానండి వీడియో ఓపిక్గా చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ అండి